సో మనకు శ్రీకాళహస్తి నుంచి మధుసూదన్ రెడ్డి గారికి ఉన్నారు. సో ఎప్పుడు లైక్ లైక్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటుంటూ సో చాలా ఉద్యమాల్లో పాల్గొన్నారు. సో రీసెంట్గా వచ్చేసి ఇసుక స్కామ్లో వచ్చేసి మీరు చాలా కీలక భూమికను పోషించారు. సో మధుసూదన్ రెడ్డి గారు మీ జర్నీని గురించి కొద్దిగా బ్రీఫ్ చేయగలరండి. జర్నీ అంటే మేము జగన్మోహన్ రెడ్డి సార్ కూడా మినిమం 20 ఇయర్స్ నుంచి అండ్ కూడా ఆయన హావభావాలు తెలిసిన వాళ్ళం. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి. ఆయన ఏ రోజు కూడా ఎవరికి చిన్న హాని కూడా చేయని వ్యక్తి. కాకపోతే ఏదున్నా సూటుగా మాట్లాడతారు. ఈ కాలం ఈ జనరేషన్లో ఉంది ఉన్నట్టు మాట్లాడితే జనాలు ఒప్పుకోరు. చంద్రబాబు నాయుడు లాగా అబద్ధాలు చెప్పాలి, తెల్లాలేస్తే ఎలా మోసం చేయాలి, ఎలా మీడియాని కవర్ చేసుకోవాలి. ఇప్పుడంటే సోషల్ మీడియా మీలాంటి వాళ్ళు రావటం వల్ల అంతో ఇంతో కనీసం కౌంటర్ అని ఇచ్చేది. వాళ్ళు ఎప్పుడు చేసిన రాజకీయం చంద్రబాబు నాయుడులో వ్యక్తిగతంగా ఫస్ట్ టార్గెట్ చేస్తారు. ఎలా అయితే మనం డాక్టర్ దగ్గర పోయి పేషెంట్ ఒళ్ళు బాగాలేదంటే మెడికల్లో నీకు బ్లడ్ చెక్ చేయాలి, నీకు ఎక్స్రే చేయాలన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు బాడీని వ్యక్తిగతంగా దెబ్బ కొట్టేదానికి ప్రయత్నిస్తాడు. ఏమి లేకపోయినా కూడా ఆవుభావాల మీద కొడతాడు. అదేవిధంగా మర్యాద ఇరు పెద్దలకని కూడా ఆయన మీడియా తరఫు నుంచి కొడతారు. కానీ ఈయన ఎవరికి ఇచ్చాడు మర్యాద అని నేను అడుగుతున్నా. రామారావుని చనిపోవటానికి కారణం మీ మామను మర్యాద ఇచ్చినావా? లేదు, నీకు కూడా ఎంతోమంది సహాయం చేసిన వ్యక్తులకి అనులుగా సహాయం చేసినావా? ఇంకా రాజశేఖర రెడ్డి గారి లాగా ఒక కనీసం ఒక 5% అని ఎవరికైనా ప్రజలకు సహాయం చేసినావా? ఈరోజు దోసుకొని ఈరోజు అదే మాట్లాడితే జగన్మోహన్ 100,000 కోట్లు సంపాదించారు, 100,000 కోట్లు సంపాదిస్తాను. మా జగన్మోహన్ రెడ్డి గారే అసెంబ్లీ సాక్షిగా దాంట్లో నాకు 10% ఇస్తే మీకు రాయి చేస్తాను అన్నారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే, మళ్ళీ అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారు, నీకు దమ్ము ధైర్యం ఉంటే హైదరాబాద్లో ఉండే మా జగన్ అన్న ఆస్తులు ఇల్లులు రాయిస్తాం. నీ ఒక ఇల్లు రాయిస్తాను, ఒకే ఇల్లు. మీలాగా మేము దాన్ని బంగారు లైట్లు ఈ మాగా మేము జగన్మోహన్ రెడ్డి పెట్టుకోలేదు. అక్కడనే ఆఫీస్ ఉంది, అక్కడనే ఇల్లు ఉంది, అక్కడనే వాళ్ళ సిస్టర్ ఇల్లు ఉంది. మూడు కలిపితే పెద్ద బిల్డింగ్ అవుతుందంటే హైదరాబాద్లో అటు ఇల్లులు కొన్ని వేల ఉన్నాయి, వేలు ఉన్నాయి. ఎవరికి లేవు? సీఎం రమేష్ గారికి లేవా? లేకపోతే నీ కూడా ఉండే నీ క్వార్టరీ ఈరోజు మీడియాని కవర్ చేసే క్వార్టరీ కనీసం 1000 మందికి ఉండే పెద్ద పెద్ద బంగ్లాలు. దానికన్నా మాట్లాడితే 100 గదులు ఉన్నాయి, 50 గదులు ఉన్నాయి, ఉండేది 4 గదులు ఉంటే అంత క్రియేషన్ అంటే జనాల్లోకి అమ్మాయి తీసుకుని వెళ్ళిపోతారు. అంటే మీరు ఏం చెప్తున్నారంటే మీడియా మ్యానిపులేషన్ వల్ల జనాలకి వచ్చేసి వివిధ రకాలుగా మార్చి చెప్తున్నారు. అవును, ఒక సినిమాలో మీరు చూస్తుంటారండి, పాత సినిమాలో ఒక 4 కూర్చుంటారు, ఒక అతను పాపం అమాయకుడు గొర్రెని తీసుకొని పోతూ ఉంటాడు, దాన్ని కోసుకొని తినాలని కోరుకుంటుంది. కానీ ఫస్ట్ రోజు వచ్చి అది కుక్క అంటే ఒకటి తిడతాడు, బుద్ధి ఉందా లేదా అది గొర్రె అయితే అంటాడు. రెండో రోజు, మూడో రోజు, కనీసం వారానికి ఇంకొక 4 వేసుకొచ్చి దాన్ని తినాలని అందరూ చెప్పేకాడికి ఇచ్చి ఇది కుక్క అని చెప్పి వదిలేసి వెళ్ళిపోతారు. అట్టా ఈరోజు మీడియా అనేది జగన్మోహన్ రెడ్డి మీద చాలామంది కుక్కల్లాగా ఈరోజు పైనబడి జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నెన్ని చేయాలని చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అది చాలా మంచి పద్ధతి కూడా కాదు. తప్పు తప్పని చూపించండి, మంచిని మంచిని చూపించండి. జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు చెప్పండి? చంద్రబాబు నాయుడు చేసేటి ఏముండయి? 100 మంది పొగులు పొనుకొని ఉంటే నిద్రపోయినట్టు యాక్షన్ చేస్తే అది ఫోటోనా? మంచం మీద మన మధ్య చూసుంటారు, 100 మంది చుట్టూరు ఉన్నారు మిట్ట మధ్యాహ్నం, ఆయన మంచం మీద పొనుకుంటే ఆయన నిద్రపోయినట్టు యాక్షన్ చేస్తే అన్ని ఫోటోలు. అదొక పెద్ద క్రియేషన్ అన్నమాట. అతను ఏం తిడుతున్నాడో అతను తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు. ఎందుకంటే మనం చాలామంది కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, నేనుంటాను, నాకు డ్రైవర్ ఉన్నాడు, నేను 70 సంవత్సరాల డ్రైవర్ పెట్టుకుంటానా? పెట్టుకోను, వయసు అయిపోయింది, కళ్ళు పొడు, ఏమైనా యాక్సిడెంట్ అవుతాయని. ఈరోజు నాకు ఎక్స్పీరియన్స్ నీ తగలబోయినా, నీ ఎక్స్పీరియన్స్ ఏం మాట్లాడుతున్నావు నీకు తెలియటంలా, స్కామ్లు చేస్తున్నావు. ఈరోజు యువకుడు కొత్త డ్రైవరు, 30 సంవత్సరాలు డ్రైవరు, అతను మనం తీసుకోవాలన్నా జగన్మోహన్ రెడ్డి 70 సంవత్సరాలు ఉండే ముసలిని తీసుకొచ్చి ఆయన గుద్దీడా? కళ్ళు అవుపడవు కదా, వయసు అయ్యకుండా అవుపడతాయా? రాష్ట్రాన్ని ఏంది సీనియర్ ఆయన చేసేది? 100,000 కోట్లు దోసుకున్నారు, దేనికి ఉండవు. ఆయన ఏం దోసుకున్నారు ఏం మీడియానో చూపిస్తున్నదా? గుండె మీద చేసి అడుగుతున్నా. మీడియా అనేది ఏంది? అందరికి ఈరోజు కనీసం ఆ సాక్షి కొన్ని ఛానల్స్ అందరిని అంటున్నా, కొన్ని ఛానల్స్ అంతో ఇంత చూపించబట్టి జగన్మోహన్ రెడ్డిని అంతవరకన్నా మనసుగా జనాల్లోకి వెళ్ళిపోయారు. ఈరోజు సోషల్ మీడియా అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో టీవీలా తయారైపోయింది కాబట్టి టీవీలు ఈరోజు భయపడుతున్నాయి. ఓహో, మనం కూడా ఎక్కువ తప్పు చూపించేసి మనల్ని టీవీ చూడలేని ఉద్దేశంతో కొంచెం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈరోజు ఇలా తయారైనాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎన్ని చేసినా, అతను అనుకున్న
ఏమనుకున్నాడు ప్రజలకి నేనేం చేయాలి, ప్రజల్లో నేను నాలాగా చిరస్థాయి ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారికి ఒక తపన. ఎందుకంటే ఆయనకు ఉండేదానికి ఇంట్లో కూర్చున్నా కూడా జరిగిపోతుంది. మీరే చూస్తుంటారు ఈరోజు పాదయాత్ర చేస్తుంటే అదే చంద్రబాబు నాయుడు ఒక ధర్నా చేశాడు. ఒకరోజు తీర్చే తెల్లారితో 10:30 షుగర్ బీపీలో అప్పుడు ఫ్లాష్ న్యూస్. చంద్రబాబు నాయుడికి బీపీ తగ్గింది, చంద్రబాబు నాయుడికి షుగర్ తగ్గింది. ఏది 2 గంటలకి సాయంత్రానికి కనీసం ఫ్లాష్ న్యూస్లో 100 వచ్చుంటాయి. అదే జగన్మోహన్ రెడ్డి ఇన్ని వేల కిలోమీటర్లు, దాదాపు 2000 కిలోమీటర్లు దాటేసినాడు. పాపం ఏ రోజైనా సరే నాకు కాలు నొప్పి ఉంది, నాకు తలకాయ నొప్పి ఉంది, నేను ఏ రోజు కూడా ప్రజల్లో చెప్పాల కష్టమంతా లోపల దాచుకున్న వ్యక్తి అయ్యా. చంద్రబాబు నాయుడు క్రియేషన్, ఇతను లోపల దాచిపెట్టుకొని, తల్లి అయితే ఎట్ట బిడ్డలు ఎన్ని తప్పులు చేసినా లోపల దాచిపెట్టుకొని బిడ్డలు ఎలా ముందుకు తీసుకోబోతున్నా, అదే మాకు జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజల కోసం ఎన్ని తప్పులు ఎవరెవరు చేసి ఆయన మీద ఎన్నెన్నో చెప్తున్నా లోపల దాచిపెట్టుకుని ప్రజల కోసం ఈరోజు ముందుకు నడుచుకోబోతున్నాడు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఖచ్చితంగా దేవుని ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే కష్టమైతే ఏ రోజైనా ముందుకు తీసుకోబోతాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలానే ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఇసుక మాఫియా అంటున్నారు, దానివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ప్రజలు. దానిలో మీరు చాలా కీలక భూమిక పోషించి ప్రజల నిలబడి ఎన్నో పోరాటాలు చేశారు. సో ఎలా సక్సెస్ అవుతున్నారు మీరు? మీరు దానిలో వచ్చేసి ప్రజల వెంట మీరు ఉండారా? సో దాని గురించి బ్రీఫ్ చేయగలరు? ఇసుక మాఫియా అనేది ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు, ఇసుక అయ్యా 16 మంది కాలాసులో చచ్చిపోయినారయ్యా, నువ్వు వచ్చి చూడు, మళ్ళీ వచ్చి కేతరిచ్చే వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు చూరు, నువ్వు సస్పెండ్ చేశాం మీ పార్టీ వాళ్ళని, సస్పెండ్ వాళ్ళని బంధువులు కూడా ఉండరు, కొందరు పార్టీలో నీ కూడా ఉండే వాళ్ళు కూడా ఉండరు, వాళ్ళు సస్పెండ్ చేసినావు, మళ్ళీ తెలుగుదేశంలో తిరుగుతున్నారు. 16 మంది చనిపోతే వాళ్ళకి గవర్నమెంట్ తరఫున ఫస్ట్ ఇకపోతే మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున మనిషికి 50 రూపాయలు ఇవ్వడం జరిగింది. అనక చంద్రబాబు స్పందన మేము 2 లక్షలు ఇస్తామని చెప్పి 10 లక్షలు ఇచ్చారు. ఎందుకు చనిపోతున్నారు, ఎందుకు ఇసుక మాఫియా? దాదాపు 600 క్రోర్స్ ఇసుక మాఫియా జరిగి మా ఏరియాలో అయితే రెడ్ శాండిల్ అమ్ముతున్నారు. గవర్నమెంట్ అంటే గోపాలరెడ్డి కొడుకు ఏరప్పను సుధీర్ రెడ్డి గారు ఈరోజు దాదాపు 2000 కోట్ల పైన ఎర్ర సందనం అమ్మేసినారు. ఎన్నోసార్లు దొరికినా కూడా వాళ్ళ మేనేజ్మెంట్లో ఈరోజు వాళ్ళు పట్టుకోలేదు. ఇసుకలో కూడా దాదాపు 32 కిలోమీటర్లు లోడేశారు. ఇసుక ఎలా అయిపోయిందంటే మనం ఇంకా రాబోయే రోజుల్లో వానలు పడే తక్కువ శాతం అయిపోయింది. ఇసుక కూడా దొరకకపోతే రైతులకు నీళ్లు కూడా కనీసం కీనేరు కూడా లేకుండా పోతుంది. దాని మీద యుద్ధం చేశాను, నేను ధర్నా చేశాను, ర్యాలీలు చేశాను, ఎన్నోసార్లు కలెక్టర్ గారిని కలిసాం, ఎస్పీని కలిసాం, నన్ను చంపేస్తాను కూడా అన్నారు. ఏది ఇవన్నీ అడ్డం పడుతున్నాయి, కానీ దేవుడు అనే వాడు ఉన్నాడు కాబట్టి ఆయనకి 6 నెలల్లో నేను మినిస్టర్ పదవి కూడా తీసేశారు. అంత అవినీతి చేశారన్నమాట. వాళ్ళ కొడుకు కుటుంబం 1 లక్ష రూపాయల నుంచి ఈరోజు దోసుకోవటం ఈరోజు చేస్తున్న కార్యక్రమం. కాబట్టి రేపు మాకు గెలిచేదానికి ఇవన్నీ కూడా వాళ్ళు చేసే ఒక్కతోకలే మాకు శ్రీరామ్ రష్ అవుతుంది. ఖచ్చితంగా మేము కూడా లాస్ట్ టైం అందరం గెలిచిపోయినాం, లాస్ట్ టైం గెలిచిపోయి ఫీలింగ్లో ఉండాం, ఈసారి అలా లేము, ఓడిపోయినాం కాబట్టి ఈసారి కూడా ఓడిపోతాం అనే ఉద్దేశంతో ముందుకు పోయి అందరు ఆశీర్వాదం తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. మధుసూదన్ రెడ్డి గారు, ఇప్పుడు 2014లో కూడా మీరు వచ్చేసి ఎక్కడ చూసినా ప్రభంజనం కనపడింది, మీరు ఎప్పుడు నిత్యం కూడా ప్రజల్లో ఉన్నారు, సో మీరు వచ్చేసి ఎప్పుడు ఎక్కడ ఏ ఇష్యూస్ చేస్తున్నారు, అన్నీ చేసినా కూడా ఎక్కడ తేడాలు వచ్చాయంటారు, వాటిని 2019లో ఎలా సరిదిద్దుకుంటున్నారు? లాస్ట్ టైం చాలా తప్పులు చేశామండి అందరం. ఏంటంటే గెలిచిపోయినాం, ఎవడో జగన్మోహన్ రెడ్డి ఒకరు కష్టపడుతున్నాడు, ఇంట్లో పెద్దోడు మనందరూ కూర్చొని తిందాం అనుకున్నాం. కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు మేము కూడా కష్టపడాలి, కష్టపడిపోతే అందరం ప్రాబ్లం అవుతుందని ప్రతి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వాదంతో అతను సూచనతో ఈరోజు ప్రతి నియోజకవర్గంలో మేమందరం కూడా కష్టపడి తిరుగుతూ ముందుకు తీసుకోబోయేదానికి ఈసారి ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన మాకు గైడెన్స్ ఇస్తున్నారు, పలానా తప్పులు మీరు చేస్తున్నారు చేయండి, పోయేసి ఈ పని చేయండి పని, ఇప్పుడు ముందు అవన్నీ లేవు, ఇప్పుడు గైడెన్స్ రూపంలో అన్నీ తెలుసుకున్నాం కాబట్టి ఈసారి అందరు ఆశీర్వాదం ఉంటుందని మేమందరం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ సార్. గోపికృష్ణ, GKTV.